Hola. అటువంటి ఢిల్లీ తెలుగు అకాడమీ అనేక మంది సెలబ్రిటీస్ని విశాఖపట్నం తీసుకొచ్చింది. అందులో భాగంగా ఈరోజు మన బ్రహ్మానందం గారు జోబోటుంది. ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు, ఇంత పుస్తకం తెచ్చాడు రైల్వే. ఎన్ని నోట్స్ ఉంటాయండి? శివుడు మూడో నేత్రం తెరిచాడు అనుకోండి, మొత్తం ప్రపంచం అంతా నాశనమై పోతుందండి. ప్రపంచం ఎందుకు పోతుంది? ఇండియా పోతే పోతుందేమో. ఎవడు పెట్టాలేసాడు మొత్తం బాబు పెట్టినవరా బాబు, ఎంతసేపు వాయించాడు అంటే నా పక్కన మిత్రుడు అన్నాడు, పర్వాలేదు పుస్తకం ఉంది, పుస్తకం అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు, పక్కన ఇంకొకడు ఉన్నాడు వాడి దగ్గర పుస్తకం లేదు, ఆయన సరే దీంతో మరి ఎప్పుడు కాపుతాడు ఈ వీళ్ళు అలా ఉండాలన్నాడు. ఇప్పటివరకు నేను మాట్లాడుతూనే ఉన్నాను తప్ప అస్సలు ఈ అన్నమయ్య గురించి కానీ అన్నమయ్య యొక్క జీవిత విశేషాల గురించి కానీ ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే దేశభక్తి గురించి చెప్పాలంటే గాంధీ అవ్వక్కర్లా, శివాజీ అవ్వక్కర్లా, ఇంకొక మహానుభావుడు అవ్వక్కర్లా. కాబట్టి పాఠం చెప్పేవాడికి అన్నమయ్య గురించి చెప్పాలంటే అన్నమయ్య అంత సంగీత జ్ఞానం ఉండక్కర్లేదు, అన్నమయ్య అంత జ్ఞానం భక్తి ప్రపత్తి ఉండక్కర్లేదు. మామూలుగా అన్నమయ్య గురించి చాలా గొప్పవాడు, మహానుభావుడు, బాగా పాటలు పాడతాడు. మరి ఇంట్లో కూర్చున్నప్పుడు పాడాడు ఏమి తెలియదు, తెలియకపోయినా అలాగా ఏదో పుస్తకాలు చరిత్ర ఏదో ఉంటుంది కాబట్టి దాన్ని అర్థమైందో చదువుకుని అధ్యయనం చేసి చెప్పినవాడు. అందుకనే 93 ఏళ్ల వయసులో ఆయన చెప్పిన మాట ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అదొక్కటి మనం తెలుసుకోగలిగి నేను ఆ మాట చెప్పడానికే వచ్చాను. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నట్టు పాపం అది బిగినింగ్లో చెప్పలా, చాలా చాలా చోట్ల చాలా చాలా చెప్పిన తర్వాత నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే, ఇంకెవరు పక్కనే ఉన్న పక్కనే ఉన్న భట్టు నిద్ర అది ఒకటి, నిద్ర ఒకటే సేమ్, మనుషులు ఒకటే సేమ్, భగవంతుడు ఒక్కటే. ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ దెబ్బతిని మనల్ని కొంచెం కన్ఫ్యూజన్లో పెట్టారు మన హిందూ మతస్థులు, క్షమించాలి నన్ను మహానుభావులందరూ. ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు గోడ మంది దేవుడు, ఎవరు జనం పెట్టుకోవాలో తెలియదు, ముందు ఎవరికి పెట్టాలో అది తెలియదు, అదో భయం. ఇదంతా అందరు ఫేస్ చేశారు కదా, నేను ఫేస్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే పొద్దునే లేవగానే గ్రాయిని మీద దండ పెట్టుకోవాలి ఫస్ట్ అంట, అది కాక పుసిన పొరపాటున ఏమన్నా పక్కన ఇటు మర్చిపోయి పెట్టాము బాబో ఇవ్వడు ఏమవుతుందో ఇంట్లో అన్న భయం. ఒకళ్ళు కాదు, సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, గురువారం ఒకళ్ళు, శుక్రవారం సగం నుంచి ఒకళ్ళు, శనివారం ఒకళ్ళు. ఇలా ఎందుకు మనకి దేవుడంతా ఒకటేనాయినా మీ బతుకులు మీరు బతికేయండి అని అప్పుడు పెద్ద పెద్ద ప్రవచనకారులు మహానుభావులు ఎంతోమంది మనకు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను అది వింటుంటాను, జాగంటి కొడేశ్వరరావు గారు మహానుభావుల దగ్గర అందరి దగ్గర చెప్తున్నారు. అదొక గంగానది ప్రవాహంలో వెళ్ళిపోతుంది ఆయన మాట్లాడుతుంటే, అవి ఇప్పుడు చదువుకున్నాడు, ఇప్పుడు జ్ఞానం ఉంది, దాన్ని విశదీకరించి అందంగా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పగలుగుతున్నాడు అని. కానీ నా పాయింట్ ఏమిటంటే కందా గారు, ఇది ఈ జ్ఞానం ఇదిగో ఇక్కడ కూర్చున్నంత వరకు వాళ్ళ వాళ్ళకి మాత్రమే కాదు, ఇది ఇందాక ఢిల్లీ తెలుగు అకాడమీకి నేను వస్తాను వస్తానని వెళ్ళి చూసిన తర్వాత ఇప్పుడు ఇంత లబ్ధ ప్రతిష్ఠులు అనుకునేటువంటి కళాకారులు చేయాల్సింది, పేరు పెట్టాలని తెచ్చుకున్నటువంటి సినిమా కళాకారులు చేయాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళు కళకి అంకితం అయిపోయి ఆ కళాకారుని మీకు పరిచయం చేసి
మిమ్మల్ని ఆనందపరిచి మన సంస్కృతిని మనము ఇటువంటి సంస్కృతిలో పెరుగుతున్నాం. ఇలాంటి పిల్లలు ఉన్నారు, అనిపించారు, ఇలాంటి సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని ప్రత్యేకం చేయాలని జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే అందులో నేను కూడా ఒక నేను కలుపుకొని చెప్తున్నాను. మేము అంతకంటే చేయగలిగి జరుగుతుంది అనిపించింది. నిన్న ఫోన్ చేశాను, ఎక్కడున్నారు నాగరాజు గారు? నేను అన్నమయ్య, అన్నమయ్య ఉత్సవాలు ఆయన సంగీత్ గారు దగ్గరు ఫోన్లే. నేను రికార్డింగ్ డ్యాన్స్ మీరు చెప్పారేమో భయపడ్డాను. అన్నమయ్య ఉత్సవాలు చేస్తున్నామండి అని అయితే నేను వస్తున్నానండి అని జనరల్గా పెద్ద చూపుకుంటారు ఎవరైనా. ఇది ఆయన అనుకోవడంలో తప్పు లేదు. మీరు రావడం కోరుకోండి సార్, మరి దారుణం మీద అన్నట్టు ఆయన మాట్లాడారు. కాదు కాదు సార్ నేను వస్తున్నాను. ఆ రోజు 8 గంటలకంటే 7 గంటలకి సపోర్ట్ని మళ్ళీ మీరు 10 o'clock లేటటువంటి ఉత్సాహం ఇంకా ఇంకా కార్యక్రమాలు చేయాలనేటువంటి అభిలాష కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకు మ్యాటర్లోకి రాలేదు. పెళ్ళయి ఉద్యోగం వచ్చి ఎత్తించి వెళ్ళిపోతుంటే నాన్నగారిని అడిగారు, నాన్న ఏం చేయాలి జీవితంలో? ఆయన ఒకటే చెప్పాడు, హాయిగా ఉంటారా చెప్తారు. అది ఇప్పటిదాకా కూడా అప్పుడు చాలా సులభం అనిపించిన అది ఎంత కష్టమైపోతుంది. మనందరూ ఆశ చక్రవర్తి వారి తోలిగా చిరకాల జ్ఞాపిక పద్మశ్రీ ప్రమాణం